దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయడమే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వనెల రమణారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాల అనుసరించి బోయినిపల్లి మండల వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించినట్లు వనెల రమణారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం రోజున ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన అనంతరం ప్రజలను వంచనకు గురిచేస్తున్నాయని, ఎక్కడికక్కడ ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగం తాండవిస్తుంది అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ఇందిరమ్మ రాజ్య స్థాపన సాధ్యమవుతుందని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు కూసా రవీందర్ తో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వనెల రమణారెడ్డి, తరగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్ఎస్ హరికృష్ణ, ఎండి బాబు, ఎండి నాగరాజు, మొండి శేఖర్, గంగిపేరు లచ్చయ్య తదితరులు ఉన్నారు. మండల కేంద్రంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్ర దివ్యంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు సంఘీభావంగా బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో ప్రజలకు వివరించడం జరిగింది. ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మధ్యతరగతి అందరినీ అధికారం ఎక్కదాక ఓటీ, అధికారం ఎక్కినాక ఓటీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం సిలిండర్ ధర కాంగ్రెస్ హయాంలో 4500 ఉంటే ఇలా 12 ఈ మోడీ ప్రభుత్వం ఇలా సిలిండర్ ధర 1200 రూపాయలు వేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు కేవలం 60 రూపాయలు పెంచుకుంటూ 450 రూపాయలే ఉండే, ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక 9 సంవత్సరాలల్లో 1200 తీసుకెళ్ళింది. ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరి భారత్ జోడో యాత్ర ములుగు నుండి ప్రారంభించడం జరిగింది. వారికి సంఘీభావంగా అలాగే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు మరి ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు నడవలేదు, రాహుల్ గాంధీ గారు నడిచిండ్రు. బట్ ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలను మోసం చేసిండ్రు. మరి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతును కానీ ప్రతి ఒక్క యువకునికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ప్రతి కుటుంబ దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళిత బంధువులు ఏ హామీ నెరవేర్చలేదు. బోయినపల్లి ప్రజలారా, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలారా, ఒక్కసారి ఆలోచించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం ఓడగొట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినట్టయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు బోయినపల్లిలో ఇంటింటికి కరపత్రం పంపడం జరుగుతుంది.